హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధా కిచెన్ వైజాగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే, మేము షిరిడి అయితే ట్రిప్ పెట్టుకున్నాం అనమాట. షిరిడికి వెళ్దామని మేము వచ్చేసి వైజాగ్లో 28th ఈవినింగ్ అయితే కాచిగూడ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాము, తాడేపల్లిగూడెం. అది నైట్ అయిపోయింది, లేట్ నైట్ 10:30 టైంకి అయితే తాడేపల్లిగూడెం రీచ్ అయ్యామన్నమాట. అన్నమాటకైతే టికెట్స్ అయితే తీశారు ఈయన మా బావగారు. ఈయన మొత్తం 23 మెంబర్స్ని వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ బ్రౌన్ కలర్ జర్కిన్ వేసుకున్నారు కదా, ఆయనే మా బావగారు. సో ఈయన ఏంటంటే 23 మెంబర్స్తో షిరిడి ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. సో ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. సో వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట, మా మేనల్లుడు, అదేవిధంగా మా తోటిగోడలు, వాళ్ళ పిల్లలు, మా అత్తయ్యగారు, మా అత్తయ్యగారి ఫ్రెండ్స్, వీళ్ళందరం కలిసి మా అత్తయ్యగారి ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ జస్ట్ ట్రైన్ ఎక్కిద్దామని చాలామంది వచ్చారనమాట. సో ఓవరాల్గా మేమందరం ఆ రోజు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము రైల్వే స్టేషన్లో. మా కార్తీక్ అయితే స్టేషన్లో చాలా అలర్ చేశాడనమాట ఆ రోజు. ఈ మన్మాడ ఎక్స్ప్రెస్ అయితే మార్నింగ్ 7:50 ఆ టైంకి అయితే వచ్చింది. మేము తాడేపల్లిగూడెంలో 7:50 ఆ టైంకి అయితే ఎక్కామన్నమాట. సో ఎలాగ షిరిడి వెళ్తున్నాం కదా అన్నట్టుగా ట్రైన్లో ఫుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా అత్తయ్య గారు అయితే వెజ్ పులావ్, అదేవిధంగా పులిహోర కూడా చేశారు. ఎవరికి వాళ్ళు అయితే లంచ్ అయితే తెచ్చేసుకున్నారనమాట, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు లంచ్ తీసుకున్నారు, వెజ్ కర్రీస్ అయితే తీసుకెళ్ళాము. సో ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెజ్ పులావ్, అదేవిధంగా పులిహోర, పొటాటో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. దీంతోపాటు కొద్దిగా స్నాక్స్ కూడా తీసుకెళ్ళాము అన్నమాట. సో షిరిడీలో చలి ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా మేము రగ్స్ ఇవన్నీ కూడా, స్వెటర్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకోవడం వల్ల లగేజ్ అయితే చాలా ఎక్కువైంది అన్నమాట. మా డాడీని కూడా మేము ఎలాగ వెళ్తున్నాం అన్నట్టుగా మా డాడీని కూడా షిరిడీకి తీసుకెళ్ళాము. మా మావయ్య గారు, మా డాడీ ఒక చోట కూర్చున్నారని ఒక చిన్న పిక్ అయితే తీశాను. వచ్చేసి మా మేనల్లుడు వాళ్ళ బాబు అనమాట, నేను ఫోన్ తొందరినీ ఫొటోస్ తీస్తున్నాడని కొద్దిగా వీడియోని అయితే తీశాను. సో ఓవరాల్గా వీడియో అయితే తాడేపల్లిగూడెం నుంచి మా బావగారు అయితే మొత్తం టికెట్స్ చాలామందికి అయితే బుక్ చేశారనమాట. ఆన్లైన్లో దర్శన టికెట్స్ కూడా బుక్ చేశారు, రూమ్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేశారనమాట. ట్రైన్ టికెట్స్ కూడా కొంతమందికి నార్మల్ రిజర్వేషను, కొంతమంది ఏసీలో కూడా రిజర్వేషన్ చేయించుకున్నారనమాట. సో ఓవరాల్గా మేము ఒక 23 మెంబర్స్ వరకు కూడా షిరిడి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ ఏ ఏ ప్లేసులు చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఆ రోజు మార్నింగ్ మేము ట్రైన్ కోసం అయితే ఈ విధంగా వెయిట్ చేసాము. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా బావగారు ప్రతి సంవత్సరం కూడా షిరిడి, అదేవిధంగా కాశీ ట్రిప్స్ అయితే వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు ట్రైన్ జర్నీస్ ఎక్కువగా చేస్తారు, అన్నీ ఆన్లైన్లోనే బుకింగ్ చేస్తారనమాట టికెట్స్ అన్నీ కూడాను. వీళ్ళు ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ 31 అయితే మాత్రం షిరిడీకి, షిరిడీలో ఉంటారు, ఫస్ట్కి బాబా దర్శనం అయితే చేసుకుంటారు. ఈ ఇయర్ అయితే మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ దర్శనాలు అయితే మాత్రం కొంతమందికి అవ్వలేదన్నమాట, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఈ ఇయర్ కరోనా అది లేకపోవడం వల్ల చాలా రష్గా ఉంది. సో ఓవరాల్గా షిరిడికి సంబంధించినటువంటి వ్లాగ్ అయితే ఇది. నా ఛానల్లో సుధా కిచెన్ వైజాగ్ వ్లాగ్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి దాని తర్వాత ఛానల్ లోపలికి వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ అనే బ్లాక్ లేదా వైట్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయడం ద్వారా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వాళ్ళకి సబ్స్క్రైబ్ ఏ విధంగా చేయాలనేది తెలియట్లేదు. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.